బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వారైనటువంటి సోము వీరాజు గారిని ఆయన యొక్క ఆయన ఈ మధ్య ఒక ప్రకృతి ఆశ్రమంలో కొంతకాలం గడిపి వచ్చారు వారి యొక్క ఎక్స్‌పీరియన్సెస్ అనుభవాలను మనతోటి పంచుకుంటూ తర్వాత వారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఆర్గానిక్ ఉత్పత్తుల యొక్క మేళా సందర్భంగా ఈ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలకి ఈ సమావేశంలో ప్రముఖ నేచర్ క్యూర్ నేచురోపతి వైద్యులు శ్రీ రామచంద్రరావు గారికి రెడ్డి గారికి విజయవాడ పెద్దలు యొక్క సమావేశంలో ఉన్నటువంటి రెడ్డి గారు మాట్లాడుతూ ప్రకృతిలో లేనిది ఏమీ లేదు ప్రకృతితో మమేకమై జీవించాలి అది అన్ని జబ్బులకి పరిష్కారం ఈ చిన్న మాట చాలా పెద్ద విశేషమైనటువంటి ఆలోచన ఉంది ఇందులో ఈ యొక్క నేను రామచంద్రరావు గారి యొక్క డాక్టర్ రామచంద్రరావు గారి యొక్క వీడియోస్ చాలా వింటూ ఉంటాను వారు ప్రకృతికి సంబంధించిన అనేక రకాలైన కూరగాయలు వాటితోటి రసాలు అవన్నీ ఇచ్చి జబ్బును తగ్గిస్తారు ఇదే ప్రకృతికి మనకి ఇచ్చినటువంటి ఆ కూరగాయలు భగవంతుడి ఇచ్చినవి మాట అవి ఫ్యాక్టరీలో తయారైన మందు కాదు ఇదే మందు ఈ మందుతో ఈ కూరగాయల భోజనంతో ఈ చిరుధాన్యాలతో మనకు పూర్వకాలంలో వేసినటువంటి బియ్యాలు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు మీరు రకరకాలవి ఆ బియ్యాలతో తక్కువ భోజనం చేస్తే అది మందు భోజనం అనేది మందు ఏమి అభివృద్ధి చెందింది భారతదేశం అంటే మనం గమనిస్తే ఏ హాస్పిటల్ ఖాళీ లేకుండా ఉండడం ప్రతిరోజు మినిమం ఒక 10 నుంచి 15 మందులు వేసుకోవడం ఏ హాస్పిటల్ పిల్లల హాస్పిటల్ ప్రముఖుల హాస్పిటల్కి వెళ్ళామనుకోండి ఆ హాస్పిటల్ దగ్గర ముందు పంపించేయాలంటే 600 పిల్లల టెంటల దగ్గర టెంట్లు కూడా వేసేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్యన హాస్పిటల్ దగ్గర బయట గెలగెచ్చకాయలు కూడా అమ్ముతున్నారు పిల్లల హాస్పిటల్ దగ్గర ఏడ్చినోడు గెలగెచ్చకాయలు కొనుక్కోవాలన్నమాట ఇది అభివృద్ధి చెందింది భారతదేశం నాకు అనిపించింది హాస్పిటల్ విపరీతమైనటువంటి అభివృద్ధి చెందడం మందులు టన్నులు కొలిది అమ్ముకోవడం ఇది భారతదేశం అభివృద్ధి దీనికి పరిష్కారం కానే కాదు మన వ్యాధులు తగ్గించడానికి హాస్పిటల్స్ యొక్క పరిష్కారం కానే కాదు అనేది మన నేచర్ క్యూర్ని నేచర్ దాని మూలంగా మన ఆరోగ్యం బాగుపడడం అనేది సహజంగా 4 గంటలకు లేవాలి బ్రహ్మీ ముహూర్తం ఎన్టీ రామారావు గారు బతికినంతకాలం అద్భుతంగా ఉన్నాడు ఆయన పేరు చెప్పాలన్నమాట ఆయన 3:30కే లేచిపోయేవాడు కాబట్టి అంటే బ్రహ్మీ ముహూర్తం 3 సార్లు చల్లనీటి స్నానం చేయాలి రొంపు ఉండదు ఇంకేం ఉండదు మంచి డాక్టర్ అయితే చల్లనీటితో స్నానం చేయండి అని చెప్తాడు ఈఎన్టీ డాక్టర్ మంచివాడైతే నాకు 81లో వచ్చింది ఎలర్జీ నేను 1 నెల కాలం నుంచి చల్లనీటి స్నానమే చేస్తున్నాను నాకు ఇప్పుడు మరలా దాంట్లో ముక్కులో వైరేసి ఇది తిప్పడం అటు తిప్పడం చాలా ప్రయోగాలు చేశాను చిన్నప్పటి నుంచి కూడా దీనికి హోమియోపతి వేసుకునేవాడిని చన్నీటి స్నానంతో రొంప పోయింది ముక్కులో ఉన్న 2 కాయి కూడా చిన్నదైపోయింది అంటే చన్నీటి స్నానం మూలంగా ప్రకృతి అన్నాడు కదా ఆయన నేను ఊరికనే ఉపన్యాసం చెప్పకుండా ఏం జరుగుద్దో చెప్తున్నాను నాకు షుగర్ వచ్చింది బీపీ వచ్చింది 2 సార్లు కరోనా వచ్చింది బయట తిరగడం మూలంగా 2 సార్లు కరోనాకి 11.5 లక్షల బిల్ వేశారు ఇంకా ఓ విఐపి కాబట్టి ఇంకా ఎక్కించవలసిన మందులన్నీ కూడా ఎక్కించేశారు దాని తర్వాత వచ్చింది తిప్పలు 1 ఏప్రిల్ నుంచి 15 సంవత్సరాలు షుగర్ ఇంక ఏది వచ్చినా 1-2 మాత్రలు పెంచాయి ఇంకా అలా కాకపోతే ఇన్సులిన్ ఇంకో 2 పాయింట్లు పెంచాయి వాడి చేతిలో ఉన్నది అదే అంతకంటే మించింది ఏమీ లేదు దాని తర్వాత ఇంకొకటి వస్తుంది దీనికి పరిష్కారం లేదా అని ఎందుకో బాగా ఆలోచించారు ఎక్కువ పెరుగుతుంటే ఒక పెద్ద ఆయన రామచంద్రరావు గారు లాంటి వారే ఆయన పేరు మాస్టర్ రామారావు మాస్టర్ అని
తుని దగ్గర అంశవరం అనేటువంటి గ్రామం ఆయన గోచిపెట్టుకునే ఉంటారు 83 సంవత్సరాలు ఇప్పటికీ చెంగు చెంగుని తిరుగుతాడు ఆయన 4 గంటలు లేపుతారు ఇద్దరు క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు నేను వెళ్ళేటప్పటికి సార్ కూడా క్యాన్సర్ తగ్గిస్తారు ఒక మాట రెడ్డి గారు చెప్పారు కదా అది వాస్తవం ఎందుకు క్యాన్సర్ తగ్గుద్ది అనేది నేను చూశాను ఇద్దరు క్యాన్సర్ పేషెంట్లతో కూడా ఒక అతనికి బ్లడ్ క్యాన్సర్ ఏం పెట్టారంటే ఆహారమే పెట్టారు ఒక్క మందు వేయలేదు ఒక్క మందు వేయలేదు నేను 2 నెలల నుంచి మా గన్మెన్లకు తలపోటు వచ్చేది 6 గంటలకు ఒకటి 3 గంటలకు ఒకటి 4 గంటలకు ఒకటి వెనకాల నుంచి అందించడం నేను వేసుకోవడం ఇప్పుడు వాళ్ళకి ప్రశాంతత వచ్చేసింది ఒక్క మాత్రం వేసుకోవడం లేదు నేను ఇంకా ఏమాత్రం వేసుకోవాల్సిన అవసరం లేదు ఏదన్నా నేను పొరపాటు చేస్తే నేను పొరపాటు చేయడం అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే నేచర్ కిలో బిస్కెట్ తినంటే ఇది మీకు షుగర్ ఏమవుతుంది ఇలాంటి ఇష్టం వచ్చినట్టు తినేయకూడదు అది నేచర్ క్యూరే బిస్కెట్ కూడా అలాంటిదే కానీ వారు ఏం చెప్పారో అదే తినాలి వారు బాగా స్టడీ చేశారు నేచర్లో వారు అనేక మొక్కల గురించి చెప్పారు అక్కడ ఒక గుడ్డి అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి వేదం ఉపనిషత్తులు నేర్చుకుంటుంది ఆ అమ్మాయి కంట్లో పొడపత్రాకు వేశారు అంతే ఆహారం వైద్యం ఆ అమ్మాయి ఇప్పుడు ఏదో ఫాంట్లో చదివేస్తుంది ఫాంట్లో చదువుతుంది వేదాలు నేర్చుకుంటుంది ఉపనిషత్తులు నేర్చుకుంటుంది హోమం చేస్తుంది రోజు కూడా ఈ హోమం అనేది మనం అందరం ఏమనుకుంటున్నామంటే ఇది ఎవరో కనిపెట్టింది అనేది హోమం ఆరోగ్య ప్రధాన అనేటువంటి అంశాలు వారు రెగ్యులర్గా చెప్తూ ఉండారు ఆయన వైద్యం అంతా ఉపనిషత్తులు వేదం ఈ రెండింటిని బేస్ చేసుకున్నదే ఈ ఉపనిషత్తులు వేదం మన ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలను వడపోసి ఏర్పాటు చేసినటువంటి గ్రంథాలు అవి అందులో ఉన్నటువంటి అంశమే యాస్ట్రానమీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ దృష్ట్యా మన ఆహారంలో తగ్గని జబ్బు లేదు ఇదే మందు ఎక్కువ మాట్లాడవలసిన అవసరం లేదు దీనికి ఏ తినాలో ఏ జబ్బుకి ఏం తినాలో ఒక ప్రిస్క్రైబ్డ్ డైట్ ఉంటుంది వారు చక్కగా ఆశ్రమంలో వారు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన డాక్టర్ గారు కానీ వీరు కానీ ఎంతైనా సంపాదించేయచ్చు సంపాదించేవాళ్ళు ఉన్నారు సీడీలు చేసేవాళ్ళు ఉన్నారు వినేవాళ్ళు ఉన్నారు దీంట్లో కూడా వచ్చినాయి కొన్ని జిందాలకు వెళ్ళిపోండి అంటారు నేను వెళ్ళిన చోట కిందే పడుకోవాలి చాపేసి పడుకోవాలి తలగడేసుకోకూడదు 4 గంటలు లేవాలి ఓంకారం చెప్పాలి ఒక 6 గ్లాసులు 4 గ్లాసులు 3 గ్లాసులు నీళ్లు తాగాలి పందుబులు ఇస్తారు పళ్ళు తోమాలి పందుబులతో పళ్ళు తోమాలి అయిన తర్వాత కొద్దిగా కోకోనట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె ఇస్తారు ఆయిల్ ఫుల్లింగ్ చేయమంటారు ఇవన్నీ అయిన తర్వాత వారు చెప్పినట్లే మట్టి పట్టి వేస్తారు పుట్టమట్టి పట్టి వేస్తారు ఎవరికి కళ్ళు మీకు కావాల్సినటువంటి వైద్యం నేను వైద్యాన్ని పరిచయం చేస్తాను అంతే జరిగే విధానాన్ని వారు డాక్టర్ గారు అన్ని విషయాలు మాట్లాడతారు 5:30కి చన్నీటి స్నానం 4:15కి 6:30 దాకా హోమం 5:30 నుంచి తర్వాత గోచిపెట్టి సూర్యస్నానం చేయాలి ఏంటి స్నానం సూర్యస్నానం ఈ లోపల శరీరానికి అంతా కూడా ఆయిల్ రాసేస్తారు మంచి ఆయిల్ రాస్తారు అక్కడ ఒక అద్భుతమైనటువంటి వనం ఉంది ఆయన 500 రకాల మొక్కలు పెంచారు ఆ మొక్కలతో మమేకమైనటువంటి ఆక్సిజన్లో వితౌట్ స్లిప్పర్ తిరిగితే నాకు చాలా కాలం నుంచి కాళ్ళు ఇబ్బందులు ఉండేవి అవన్నీ పోయినాయి 15 రోజుల్లో ఇప్పుడు చెప్పులు లేకుండా నడుస్తున్నాను ఇవన్నీ ఏంటి ప్రకృతితో అనుసంధానింపజేయడం అనేది జీవనాన్ని మనం మర్చిపోయాం ఏసీలో తిరుగుతున్నాం ఫ్యాన్లు పెట్టుకుంటున్నాం 24 అవర్స్ కూడా ఇది చేస్తున్నాం ఒక 45 నిమిషాలు నడిపిస్తారు నడిపించిన తర్వాత వెంటనే శరీరానికి సున్నిపిండి పెడతారు తర్వాత శుభ్రంగా నలువు పెట్టి కుంకుడుగాయతోటే స్నానం చేయాలి మనం చేయడం లేదు ఇవన్నీ కూడా ఇవన్నీ పూర్వం చేసే పనులు ఇవి కుంకుడుగాయతోటి స్నానం చేసిన తర్వాత 8 గంటలకి భోజనం పెడతారు మా ప్రిస్క్రైబ్డ్ డైట్ అది వారు నిర్ణయించి భోజనం పెడతారు పెద్దలు ఆ భోంచేసి వచ్చాను ఇప్పుడు 8 గంటలకి 10:30కి ఆకలేసేస్తుంది ఇప్పుడు పూర్వం మళ్ళీ దానికో జీలకర్ర నవ్వడం నేనేదో కొంత తెలుసు కాబట్టి ఇవన్నీ అరిగించుకోవడానికి తిన్నవి తేలికపాటి ఆహారాన్ని వారు చెప్తారు ఆ విధంగా
అద్భుతమైనటువంటి శాస్త్రాన్ని ఇచ్చినటువంటి భారత జాతి మనది, భారతదేశం ఋషిపుంగల పుట్టినటువంటి దేశం. వాళ్ళు అనేకమైన అడవుల్లో అన్ని అంశాలు గమనించి అవి దేశ ప్రజలకు ఇచ్చారు. అందుకనే భారతదేశం ఎప్పటికైనా సరే ప్రపంచ దేశాలకి ఒక ఫిలాసఫర్ మన భారతదేశం. ఆ విధంగా భారతదేశాన్ని గైడ్ అండ్ ఫిలాసఫర్గా తయారు చేయాలనేటువంటి సంకల్పంతో మనం ఒక సిస్టంలో పనిచేస్తున్నాం. మన రాజకీయ పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జీవన విధానాన్ని పెంపొందించి భారతదేశానికి ఎప్పటికైనా ప్రగతి పదంలోకి ఆలోచనతో తీసుకువెళ్ళడం. ప్రపంచ దేశాల్లో తలమానికమైన దేశంగా దీన్ని తీర్చిదిద్దాలి. అందులో ఇవన్నీ ఉన్నాయి, ఇది ఒక పార్ట్. అందుకుంటే యునాని మనం వైద్యానికి సంబంధించి ఆయుర్వేదము, యునాని, నేచర్ క్యూర్ ఈ యొక్క డిపార్ట్మెంట్ని పెట్టి క్యాబినెట్ మంత్రిని పెట్టాము. పెడితే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో రాష్ట్ర ప్రభుత్వాలు తెలిచావు. పెద్ద పెద్ద మందుల కంపెనీలు భారతదేశంలో, మన రాష్ట్రంలో ఉన్న ఈ మందుల కంపెనీలన్నీ కూడా ఆ నేచర్ క్యూర్ని ఎలాగ ఉపయోగించాలి, యునానీని ఎలాగ ఉపయోగించాలి, ఆయుర్వేదాన్ని ఎలాగ ఉపయోగించాలి, హోమియోని ఎలా ఉపయోగించాలి అనే దానికి ఆల్టర్నేటివ్ మెడిసిన్ యొక్క క్యాబినెట్ మినిస్ట్రీని పెట్టింది. ఆల్టర్నేటివ్ సిస్టమ్ని డెవలప్ చేయాలి. ఓకే, ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. హోమియోపతి ఆయన జర్మన్ ఆయన కనిపెట్టాడు. నేను ఈ మధ్యన ఖాదర్ గారిని కలిశాను, ఆయన కూడా హోమియోపతి ఇస్తారు, ఖాదర్ గారు కూడా. ఏంటండి హోమియోపతి విధానం, అలానే మన యొక్క ఆయుర్వేద విధానం? వాత పిత్త కపాలు హోమియోపతికి ఏంటండి రెడ్డి గారు? సిఫిలిసిస్ హాని మనకు మన దగ్గర ఆయుర్వేదం ఉన్నట్టు తెలియదు, కానీ మెడిసిన్స్ అన్నీ చెట్ల మొక్కలతోనే. ఉదాహరణకు మనకు బ్రెయిన్ ఫీవర్ వచ్చింది అప్పుడు, ఆ మధ్యన మొత్తం భారతదేశ వ్యాప్తంగా బ్రెయిన్ ఫీవర్ అంటే మెదడు వ్యాప రోగం అని, అప్పుడు మందే లేదు. వారు చెప్పండి, నేను చెట్టులోంచి ఆయన తీశాడు చెట్టు అంటే ప్రకృతిని తీశాడు, కానీ ఆయన పెట్టిన పేరు ఏంటంటే సిఫిలిసిస్. దానికి ఏదో మూడు అంశాలు, సారూప్య ఔషధ విధానం, వాత పిత్త కపాలు అదే బేస్ చేసుకుని ఆయన కూడా డాక్టర్ గారు ఎండి ఉన్నారు హోమియోపతి. ఏంటండి మూడు లక్షణాలు చెప్పండి ఏంటండి? సిమిలియా, సిమిలియస్, సిమిలియా, సిమిలిబస్, క్యూరెంటా, అదే వాత పిత్త కపాలు. ఆయన ఇక్కడికి వచ్చి ఈ వైద్య విధానాన్ని స్టడీ చేసి వాళ్ళ దేశం వెళ్ళి ఈ మొక్కలలోంచి తీసి ఎక్స్ట్రాక్షన్ తీసి అవి ఆయన ప్రయోగించుకుని నేచర్లో ఉన్న వాటినే ప్రయోగించుకుని ఆయన కూడా స్టడీ చేసి ఈ మందు ఇచ్చాడు. ఇది నేను ఖాదర్ గారిని అడిగాను, ఈ రెండు ఏంటి కంపారిజన్, ఈ రెండు ఎలా ఉన్నాయంటే బాబు ఆయన ఇక్కడికి వచ్చి స్టడీ చేశాడు అన్నాడు. అంటే మన దేశంలో లేనిది ఏది లేదు ప్రపంచంలో. వాడు హోమియోపతి కనిపించాడు, జర్మన్ వాళ్ళు కనిపించారు, మంచిది. ఆయన చేసినటువంటి విధానం చాలా మంచిది. ఆ విధంగా దాన్ని కూడా ఇప్పుడు మార్కెటైజ్ చేస్తున్నారు. ఒక్క డ్రగ్ ఇస్తే హోమియోలో ఎంత పెద్ద వ్యాధి అయినా కరెక్ట్గా స్టడీ చేసి ఒక్క డోస్ ఇస్తే చెవి మీద పెద్ద పెద్ద ఎలర్జీ వచ్చేసి ఉంటుంది, ఒక్క డోస్ వేస్తే వెంటనే రాలిపి కింద పడిపోవాల్సిందే. అంత అద్భుతమైన వైద్యం ఇప్పుడు పడపత్రాకు కంటికి చూపు వస్తుందన్నాను నేను. మ్యాక్యులార్ హోల్ అనేటువంటి దానికి హోమియోపతిలో డ్రగ్ వేస్తే మన భారతదేశంలో ట్రీట్మెంట్ లేదన్నాడు ఒక డాక్టర్. మా అమ్మకు వస్తే ఆయన దగ్గర తీసుకెళ్తే హోమియోపతి ప్రసిద్ధి డాక్టర్ దగ్గరికి, పేదవాడు, పెద్దవాడు ఆయన, వెంటనే తగ్గిపోయింది. ఎక్కువసేపు నేను ప్రసంగించడానికి అవకాశం లేదు. ఇంత అద్భుతమైన దేశం, ఇంత అద్భుతమైన శాస్త్రం గాంధీ గారు నేచర్ క్యూర్ భీమవరంలో చిన్నప్పుడు స్టార్ట్ చేశారు. అలాంటి వైద్యాన్ని డాక్టర్ గారు స్వీకరించారు. వారికి వ్యాపారాత్మకమైనటువంటి మనస్తత్వం లేదు. నేను వెళ్ళిన చోట్ల కూడా అంతే, ఆయన డబ్బు క్యాన్సర్ పేషెంట్ దగ్గర 15,000 తీసుకుంటున్నాడు. మనం తిన్న ఫుడ్ అది మనం తీసుకుంటారు, ఒక సేవకుడిని పెడతారు అంతే. ఇది ఈవేళ మన దేశంలో ఉన్నటువంటి గొప్ప విషయం. దీనికి రిలేటెడ్గా ప్రకృతిని ఇస్తున్నటువంటి అనేకమైన వస్తువులను తయారు చేసి అమ్మేవాడిని భారతీయ కిసాన్ సంఘం ప్రోత్సహిస్తుంది, మార్కెటింగ్ విధానాన్ని కల్పిస్తుంది. మనం వీటికి అన్నిటికీ అత్యధికంగా రకరకాల అంశాలు, మట్టి మూకుళ్ళలో ఒక అరిటాకేసి అందులో భోంచేయమంటారు, మట్టి మూకుళ్ళలో అరిటాకేసి అందులో భోంచేయమంటారు. మనకి ఇంకెన్ని వచ్చేసినాయి రకరకాల పాత్రలు, కొట్టేయడం అవి ఇవి కొనేసుకోవడం. ఆ దృష్ట్యా నేచర్కి దగ్గరగా జీవించడం అనేది అలవాటు చేసుకోవాలి.
దాంట్లోనే అనేక రకాలైనటువంటి మొక్కల్ని భగవంతుడే మనకి ఇచ్చాడు కానీ అవి కాపాడం వాటిని మనం ఏం చేయం ఓ మొక్కకు నీళ్లు పోయం ఓ మొక్కను పెంచాం సూర్యుడు పొద్దుటే వచ్చేస్తాడు నీకు బి విటమిన్ ఇవ్వడం కోసం ఆ బి విటమిన్ కి ఎదురుకుండా నిలబడి డాక్టర్ గారు ఇప్పుడు మాస్క్ పెట్టుకోకుండా ధైర్యంగా ఆయన కూర్చున్నారు ఎందుకు కూర్చున్నారు ఆయన సూర్యుడి దగ్గర చూస్తారు అన్నీ ఆయనే ఇస్తున్నారు ఆయన్ని సూర్య నమస్కారాలు చేయమన్నారు పొద్దుటే మనవాళ్ళు ఇప్పుడేమో ఏసీ గదుల్లో సూర్య నమస్కారాలు చేస్తున్నాం అంతే తేడా సూర్యుడు ఎదురుకుండా ఎందుకు నమస్కారాలు చేయమన్నారు సూర్యుడికి మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఎందుకు నమస్కారం పెట్టేవారు మొహం కడుక్కొని రైతులందరూ ఉదయమే లేచి సూర్యుడికి నమస్కారం పెట్టేవాడు ఇప్పుడు మన తెలివి ఎక్కువైపోయి సూర్యుడు అంటే ఏమిటో ఆడేవడం మనకు సంబంధం ఏంటనేటువంటి పరిస్థితి ఆయన ఒక గంట రాకపోతే మనం అసలు ఇంకా పని చేయం మనం చేసేది ఏమీ లేదు ఆ ప్రకృతి అన్నీ మనకి ఇచ్చేస్తున్నారు పొద్దుటే ఆయన వచ్చి ఆయన డ్యూటీ చేస్తున్నాడు ఈ మొక్కల నుంచి ఆక్సిజన్ వదులుతున్నాడు మనమే వదులుతున్నామో మనం అర్థం చేసుకుంటే మన అందరికి కూడా తెలుస్తుంది మనం ఏం వదులుతాం ఆక్సిజన్ తీసుకుని మనం వదిలేదేంటి మనం ఏం చేస్తున్నాం సమాజానికి కనీసం నీవు రక్షించబడ్డానికైనా నువ్వు ప్రకృతికి దగ్గరగా ఉండాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్ మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి